నమస్కారం, సుఖీభావకు స్వాగతం. మన గుండె ఉండేది గుప్పెడంతే, కానీ అదే మనకు ఆయువు పట్టు. నిరంతరాయంగా నిర్విరామంగా అలుపెరగకుండా శ్రమిస్తూ శరీరం అంతటికీ ప్రాణాధారమైన రక్తాన్ని సరఫరా చేస్తుండే ఈ సజీవ యంత్రం చతికిల పడితే, పనిచేయలేనని మొరాయిస్తే పిడికెడు గుండెలో పెను తుఫాను రేగినట్లే. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా, ప్రత్యేకించి మన దగ్గర అర్ధాంతరంగా అసువులు బాస్తున్న వారి మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణంగా ఉంటున్నాయి. ఇవాళ ప్రపంచ హృదయ దినోత్సవం. ఈ సందర్భంగా మన పిడికెడు గుండెను 10 కాలాల పాటు పదిలంగా కాపాడుకునేందుకు ఏం చేయాలో, జీవనశైలి, ఆహార విహారాలు, అలవాట్ల విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన గుండె గుప్పెడే కావచ్చు, కానీ అదే మనకు ఆయువు పట్టు. గుండెలో తలెత్తే ప్రతి అలజడి ప్రాణం పాలిట పెను సునామీ లాంటిదే. మన గుండె నిరంతరాయంగా నిర్విరామంగా అణువణువుకు జీవ ఇంధనాన్ని సరఫరా చేసే, అలుపెరగకుండా పనిచేసే శరీరంలోని ఒక యంత్రం. ఈ గుప్పెడు కండరాల సంచి సవ్యంగా పనిచేస్తేనే మన బతుకుబండి సాఫీగా సాగుతుంది. ఈ పిడికెడు కండరాల సంచిలో ఎక్కడ ఏ చిన్న అవాంతరం తలెత్తినా, అవరోధం ఏర్పడినా, అది మన పాలిట శిరాఘాతమే. గుప్పెడు గుండెలో రేగిన పెను తుఫాను మొత్తంగా మన ప్రాణాలనే ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా కోట్లాది మంది గుండెపోటు, ఇతర రక్తనాళాల జబ్బుల మూలంగానే అసువులు బాస్తున్నారన్నది చేదు నిజం. ఈ నేపథ్యంలో మన గుండెను మాత్రమే కాదు, మన ఆత్మీయుల హృదయాలను సైతం ఆరోగ్యంగా ఉంచుకోవలసిన అవసరం చాలా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే గుండెకి సంబంధించిన సమస్యలు మరియు రక్తనాళాలకి సంబంధించిన సమస్యల వలన మాక్సిమం నెంబర్ ఆఫ్ మరణాలు అనేవి జరుగుతున్నాయండి. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం దాదాపు 1,80,000 నుండి 1,90,00,000 మంది కేవలం గుండె రక్తనాళ సమస్యల వల్ల, అంటే గుండె వలన, గుండె జబ్బులు కానీ లేదా పెరాలిసిస్ ఇటువంటి పక్షవాతం వంటి సమస్యల వల్ల కానీ ఇతర రక్తనాళాల సమస్యల వల్ల కానీ చనిపోతుంటారు. సో ఇందులో 80% మరణాలు నివారించుకోగలిగే అవకాశం ఉంది. అంటే ప్రివెంట్ చేసుకోవటం లేదా ఒకవేళ సమస్య ఏమైనా వచ్చినప్పుడు దాన్ని త్వరగా ట్రీట్ చేసుకోవడం ద్వారా 80% మరణాలని మనం నివారించవచ్చు అన్నమాట. సో ఇలాగా ఇందులో ఈ ఇలా నివారించవచ్చు అనేది, ఎలా నివారించవచ్చు ఈ గుండెకి సంబంధించిన సమస్యలు, రక్తనాళ సమస్యలు అనేది అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 29 నాడు వరల్డ్ హార్ట్ డే అని నిర్వహిస్తుంటారు. అంటే దాని పర్పస్ ఏంటంటే, ఇప్పుడు మనకి ఒకరోజు మనం ఐడెంటిఫై చేసే సంవత్సరంలో ఇది ఈ గుండె జబ్బులు గురించి ప్రజలకు అవగాహన కలిగించి వాటిని ఎలా నివారించవచ్చు, ఏం జాగ్రత్తలు తీసుకుంటే వాటిని బారిన పడకుండా ఉండొచ్చు, ఒకవేళ వాటిని బారిన పడితే ఎలా వైద్యం చేసుకోవాలి, వీటన్నిటి గురించి అవగాహన కలగచేయడానికి వరల్డ్ హార్ట్ డే అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ప్రతిరోజు మనం ఎంతో కొంత హెల్త్ గురించి చదువుతూ ఉంటాం, ఎవరో ఒకరు టీవీలో మాట్లాడుతుంటారు లేదా న్యూస్ పేపర్లో చూస్తుంటాం హెల్త్ ఆర్టికల్స్. కాకపోతే ఫోకస్డ్గా ప్రతి సంవత్సరం ఒకరోజు ఇలా చేయటం వల్ల ఎక్కువ మందికి ఎక్కువ అవగాహన కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ వరల్డ్ హార్ట్ డేని నిర్వహిస్తుంటారు. అంటే ఈరోజు ప్రతి సంవత్సరం చాలా సెమినార్లు అవటం, టాక్స్ అవటం లేదా హెల్త్ అవేర్నెస్ ఈవెంట్స్, అంటే ఈ 5K రన్స్ కానీ లేకపోతే స్పోర్టింగ్ ఈవెంట్స్ కానీ పర్టికులర్గా జరగటం, ఇవన్నీ చేయటం వల్ల ప్రజల్లో అవగాహన వచ్చే అవకాశం మరింత పెరుగుతుందనే ఉద్దేశంతో ఈ వరల్డ్ హార్ట్ డేని నిర్వహిస్తుంటారు. ఒకప్పటితో పోలిస్తే ఇవాళ మన ఆహార అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఏం తింటున్నామో, ఎలా తింటున్నామో తెలియకుండానే కడుపు నింపేసుకుంటున్నాం. ఇక ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో శారీరక శ్రమను దాదాపుగా మర్చిపోతున్నాం. నాగరికత పేరుతో పొగ, మద్యం, మత్తు వంటి వ్యసనాలకు బానిసలుగా మారిపోతున్నాం. నిజానికి చక్కటి సమతులాహారం, చాలినంత శారీరక శ్రమ, చెడు వ్యసనాలకు దూరంగా మసలుకోవడం, ఈ మూడు సూత్రాలు
మన ఆరోగ్యానికి, మన గుండెకు తారక మంత్రాలు లాంటివి. రోజువారీ ఆహారంలో కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండడం వల్ల మన గుండె ఆరోగ్యానికి సగం భరోసా లభిస్తుంది. అలాగే రోజు కాసేపు నడిస్తే మనకు లాభమే తప్ప నష్టం లేదు. నిత్యం యోగాసనాల్ని, ప్రాణాయామాల్ని సాధన చేయడం వల్ల గుండెతో పాటు మొత్తంగా మన ఆరోగ్యమే భద్రంగా ఉంటుంది. గుండెకు సంబంధించిన సమస్యలు రావడానికి కొన్ని స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. అంటే ఉదాహరణకి హై బ్లడ్ ప్రెషర్ ఉండటం కానీ, షుగర్ ఉండటం కానీ, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండటం కానీ, స్మోకింగ్ అంటే పొగ తాగటం వలన కానీ, బాగా ఊబకాయం, వెయిట్ ఎక్కువ ఉండటం, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే అసలు ఎక్సర్సైజ్ లేకుండా ఉండటం, ఇటువంటి వాటి వలన గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, అంటే మనం కంట్రోల్ చేసుకోగలిగే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అదేవిధంగా కొన్ని మన చేతిలో లేని కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. అంటే ఉదాహరణకి వయసు, అంటే వయసు పెరిగే కొద్దీ మనకి గుండె జబ్బులు వచ్చే అవకాశం పెరుగుతుంటుంది. అదేవిధంగా వంశపారంపర్యంగా గుండెకి సంబంధించిన సమస్యలు ఉన్న వారిలో కూడా ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్లస్ మనం మగవారు ఆడవారు చూస్తే పురుషుల్లో గుండెకి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు అంటే నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇది స్వతహాగా మనకు చేతిలో లేకుండా, మన కంట్రోల్లో లేకుండా మనకు ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్. ఇలాంటి వాటిలో కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే గుండె జబ్బులు బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, చెడు అలవాట్లు అంటే ముఖ్యంగా పొగ తాగటం అండ్ కంట్రోల్లో లేకుండా ఆల్కహాల్ తీసుకోవటం, ఇటువంటివి కంట్రోల్ చేసుకోవటం అండ్ రెగ్యులర్గా చెకప్స్ చేసుకోవటం, గుండెకు సంబంధించిన సమస్యలు ఏదైనా లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే డాక్టర్ గారిని సంప్రదించి దానికి సరిపడిన పరీక్షలు, వైద్యం చేయించుకోవటం, ఇలా చేయటం ద్వారా మనం గుండె జబ్బుల బారిన పడకుండా నివారించుకోవచ్చు. ఒకవేళ ఒక గుండెకి సంబంధించిన సమస్యలు ఏమైనా తలెత్తినా కానీ వాటికి త్వరగా అంటే ఇనిషియల్ స్టేజెస్లోనే ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా మరణం వరకు దారి తీయకుండా మనం కాపాడుకోగలిగే అవకాశం ఉంటుంది. గుండెపోటు మరణాల్లో ఇవాళ వయసు పైబడిన వాళ్ళకంటే చిన్న వయసు వారే ఎక్కువగా ఉంటున్నారు. గుండెపోటు అనేది యుక్త వయసు వారికి ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. ఇక మహిళలు మధుమేహుల్లో అయితే గుండెపోటును గుర్తించడం కూడా కష్టంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో గుండె జబ్బుల విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో, గుండె ఆరోగ్యం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పొగ తాగడం, ఉప్పు ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం వంటివి పలు జబ్బులకు దోహదం చేస్తాయన్నది మనకు తెలిసిందే. ఇదే విషయాన్ని డాక్టర్లు కూడా రోగులకు చెబుతూనే ఉంటారు. అయినా చాలామంది వీటిని పాటించరు. ఇది కావాలని చేస్తున్నది కూడా కాకపోవచ్చు. ఎందుకంటే ఇలాంటి ముప్పులకు కూడా బలమైన మూలాలుంటాయి. మనం వాటిని పట్టించుకోకుండా కేవలం ముప్పులను తొలగించాలని చూస్తే పెద్దగా ఫలితముండదు. ఉదాహరణకు నూనె, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, మద్యం, పొగ అలవాట్ల వంటివే చూద్దాం. వీటి వాడకాన్ని మన అలవాట్లు, మనం నివసించే ప్రాంతం, చేసే పని, ఆహార పదార్థాల లభ్యత, మానసిక ఒత్తిడి, ఆర్థిక స్థితిగతులు, సామాజిక హోదా, ప్రవర్తన మొదలైనవన్నీ ప్రభావితం చేస్తాయి. వీటినే ఇప్పుడు ముప్పుల వెనుక మూల కారణాలుగా పరిగణిస్తున్నారు. మనం ముప్పుల వద్దే ఆగిపోకుండా వాటి వెనుకున్న ఈ మూలాలను గుర్తించి వీటిని సమూలంగా తొలగించినప్పుడే పూర్తి ఫలితం లభిస్తుంది. వాహనం ప్రమాదానికి గురికాకుండా చూసుకోవడం డ్రైవర్ బాధ్యత. అలాగే మన ఆరోగ్యానికి మనమే డ్రైవర్. దీన్ని కాపాడుకోవడం మన బాధ్యతే. ఒక కార్డియాలజిస్ట్గా నేను చెప్పగలిగేది ఏంటంటే, గుండెకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండాలంటే హెల్దీ లైఫ్ స్టైల్, ఆరోగ్యవంతమైన లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం, స్మోకింగ్ లాంటి చెడు అలవాట్లు మారిన పడకుండా ఉండటం, ఇవి మూడు చేసుకుంటూ ఒక వయసు దాటిన తర్వాత క్రమం తప్పకుండా రెగ్యులర్ చెకప్స్ చేసుకుంటూ ఉంటే మనకి ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఇంతకుముందు అనుకున్న బీపీ కానీ, షుగర్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే అవి ముందే కనుక్కొని వాటిని కంట్రోల్లో ఉంచుకోవటం ద్వారా
గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు. అండ్ రెగ్యులర్ చెకప్స్ చేసుకోవడం ద్వారా ఒకవేళ గుండెకు సంబంధించిన సమస్యలు ఏదైనా మొదలైనా వాటిని తొలిదశలోనే గుర్తించి వాటికి ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా అవి మరీ సీరియస్ అవ్వకుండా ప్రాణాపాయం జరగకుండా మనం నివారించుకోగలిగే అవకాశం ఉంటుంది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా సుమారు 1.73 కోట్ల మంది గుండె జబ్బుల మూలంగానే అశువులు బాస్తున్నారన్నది చేదు నిజం. గుండెపోటు వచ్చిన వారిలో దాదాపు 50% మంది ఇంటి దగ్గరే చనిపోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. మన దగ్గర గుండెపోటు గుండె జబ్బు బాధితుల సంఖ్య ఇటీవలి కాలంలో అనూహ్యంగా పెరుగుతుంది. గ్రామీణ భారతంలో గుండెపోటు మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర చిన్న వయసులోనే తీవ్రమైన గుండెపోటు రావడం, అది హఠాత్తుగా ముంచుకురావడం అనేది ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుండె జబ్బుల నివారణ మార్గాలపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాల్సిందని చెబుతున్నారు డాక్టర్లు. గుండెపోటు సంకేతాలు, గుండె జబ్బుల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాల్సి ఉంది. ఇక వ్యక్తిగతంగా గుండె ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఆత్మీయుల గుండె ఆరోగ్యం విషయంలోనూ తోడ్పడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. గుండె జబ్బుల్ని నివారించడానికి, ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఐ థింక్ మన సమాజంలో అనేక మంది షుడ్ ప్లే ఎ రోల్. ఒకటి అఫ్కోర్స్ వైద్యులుగా డాక్టర్లు ఇలాగ మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం, న్యూస్ పేపర్స్లో ఆర్టికల్స్ రాయటం లేదా టీవీలో మాట్లాడటం, ఇవన్నీ ప్రజల్లో అవగాహన కలిగించడానికి చాలా ఉపయోగపడుతుంటాయి. అదే సమయంలో ఇప్పుడు మీడియా సంస్థలు ఇప్పుడు ఒక రోజులో 24 గంటల్లో రోజు ఒక అరగంటో గంటో హెల్త్ రిలేటెడ్ కార్యక్రమాలు చేయటం ద్వారా ప్రజలకి ఈ అవగాహన పెరగటానికి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంటుంది. అదేవిధంగా మిగతా స్వచ్ఛంద సంస్థలు ఇలాంటివి ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అండ్ హెల్త్ అవేర్నెస్ స్పోర్ట్స్ ఈవెంట్స్ లైక్ ఈ 5K రన్లు కానీ 10K రన్లు కానీ లేదా ఇతర ఈవెంట్స్ చేయటం ద్వారా ప్రజల్లో గుండె జబ్బులకు సంబంధించిన లేదా ఇతర ఆరోగ్య సమస్యలకు సంబంధించిన వాటి గురించి అవగాహన కలగటానికి చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇలాగ సమాజంలో ఉన్న అందరూ కలిపి ఒక ఆరోగ్యకరమైన సమస్య మీద మనం ఫోకస్ పెట్టి ప్రొజెక్ట్ చేయటం వల్ల ప్రజల్లో అవగాహన పెరిగి ఆ సమస్య బారిన పడకుండా ప్రజలు కాపాడుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. అండ్ ఈ అన్ని సమస్యలకి గుండెకు సంబంధించిన సమస్య ప్రధానమైన సమస్య కాబట్టి దీని మీద మరింత ఫోకస్ పెట్టుకోవడం అనేది చాలా ఉపయోగపడుతుంది. గుండె జబ్బు బాధితుల సంఖ్య మన దగ్గర అనూహ్యంగా పెరుగుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గుండెపోటు మరణాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. చిన్న వయసులోనే తీవ్రమైన గుండెపోటు రావడం, అది కూడా హఠాత్తుగా ముంచుకు రావడం చూస్తున్నాము. ఈ నేపథ్యంలో గుండె జబ్బుల నివారణ కోసం ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మన జీవనకాలం బాగా పెరిగింది. అయితే ఎంత ఎక్కువ కాలం జీవిస్తున్నాం అన్నదే కాదు, జీవితాంతం ఎంత ఆరోగ్యంగా జీవిస్తున్నామన్నది ముఖ్యమే. ఇందుకు మంచి జీవనశైలి, శారీరక శ్రమ, వ్యాయామం, పోషకాహారం, బరువు నియంత్రణ, పొగ తాగకపోవడం, రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్ వంటివి పెరగకుండా చూసుకోవడం వంటి మౌలిక అంశాలపై దృష్టి సారించాలి. అన్ని సమస్యలకు ఇవే విరుగుడు మంత్రాలు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలు తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడమే తగ్గిపోయింది. ఇది నిర్లక్ష్యమే తప్ప మరొకటి కాదు. పని ఒత్తిళ్లతోనూ, సమయాభావం వల్లనూ ఆరోగ్యాన్ని విస్మరించడం అంటే చేజేతుల జబ్బులను కొని తెచ్చుకోవడమే. వ్యక్తులుగా మనమందరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ప్రజలంతా ఎవరికి వారు శ్రద్ధ తీసుకుంటేనే మొత్తం మీద ఆరోగ్య రంగం మెరుగవుతుంది. ప్రతి చెట్టు బాగుంటేనే అడవి పచ్చగా కళకళలాడుతుంది. చెట్లను వదిలేసి అడవి బాగుండాలని ఎంత ఆలోచించినా వృధా ప్రయాసేనని మనం గుర్తుంచుకోవాలి. ఈ కాంపిటేటివ్ ప్రపంచంలో మనం ఇంకాస్త బాగా చేయాలని ఇంకాస్త ఎక్కువ అనుకుంటూ ఉంటాం. సో ఈ ప్రాసెస్లో స్ట్రెస్ అనేది చాలా వరకు పెరిగిపోతూ ఉంటుంది.
బట్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి కొన్ని కొన్ని మార్గాలు డెఫినెట్గా ఉపయోగపడుతుంటాయి. అందులో ఒకటేంటంటే టైం మేనేజ్మెంట్, అంటే మనకున్న టైంని మనం ఎలాగా స్పెండ్ చేయాలనుకుంటున్నాం అండ్ మనకున్న పని చేయడానికి హౌ డు ఐ అడ్జస్ట్ ద టైం, అది చూసుకుని టైం మేనేజ్మెంట్ అనేది స్ట్రెస్ తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. మనం మనకున్న శక్తి సామర్థ్యాలను బట్టి మనం ఏం చేయగలము, ఎంతవరకు చేయగలము అనేది మనం చూసుకుని దాన్ని రియలిస్టిక్గా మ్యాప్ చేసుకోవడం ద్వారా స్ట్రెస్ తగ్గించుకోవచ్చు. అదే సమయంలో మనం చాలా బిజీ అయిపోయి మన సోషల్ యాక్టివిటీస్ చాలా తగ్గిపోతున్నాయి. సోషల్ యాక్టివిటీస్ అంటే మన బంధువులతోటి క్లోజ్ ఫ్రెండ్స్ తోటి టైం గడపటం, ఫ్యామిలీతో టైం గడపటం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఉండడం వల్ల స్ట్రెస్ చాలా వరకు మనకి తగ్గించుకోగలిగే అవకాశం ఉంటుంది. ఆ సోషల్ సపోర్టు, సోషల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేయడం ద్వారా స్ట్రెస్ బారిన పడకుండా మనం వీలైనంత వరకు తగ్గించుకోగలిగే అవకాశం ఉంది. అది చేయడం ద్వారా, స్ట్రెస్ తగ్గించుకోవడం ద్వారా మనకి గుండె జబ్బులు వచ్చే అవకాశాన్ని కూడా తగ్గించుకోవచ్చు అన్నమాట. మనకున్న అన్ని అవయవాల్లోకి గుండె అనేది చాలా ప్రధానమైన అవయవం అండి, ఎందుకంటే అది నిరంతరం ప్రతి క్షణం పనిచేస్తూ ఉంటేనే మనం బాగుంటాము. ఏదైనా తేడా వస్తే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంది. అయితే ఇటీవల కాలంలో బాగా అలార్మింగ్గా ఉన్నది ఏంటంటే ఈ గుండెకి సంబంధించిన సమస్యలు తక్కువ వయసు ఉన్న వారికి రావటం అనేది జరుగుతుంది. అంటే 40s, 50s వాళ్ళు చాలామందిలో ఇటీవల కాలంలో గుండెకి సంబంధించిన సమస్యలు, గుండెపోటులు రావటం, దాని ద్వారా మరణాలు జరగటం అనేది చూస్తున్నాము. సో ఇలా జరగటం వలన అది ప్రైమ్ ఏజ్ 40-50 సంవత్సరాలు అనేది అండ్ మొత్తం కుటుంబం అంతా వారి మీద ఆధారపడి ఉంటుంది. అండ్ సమాజ పరంగా కూడా, సొసైటీ పరంగా చూస్తే దట్స్ ద మోస్ట్ ప్రొడక్టివ్ టైమ్ ఆఫ్ ది లైఫ్ అండి. అంటే మనం ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి మనకున్న నైపుణ్యాలని సమాజానికి ఉపయోగపడే విధంగా లేదా మనకు ఉపయోగపడే విధంగా చేసుకోగలిగిన వయసు. అన్ఫార్చునేట్గా ఆ వయసులో వారు ఇలాగ గుండె సమస్యలతోటి సతమతమవుతూ ప్రాణాపాయం జరుగుతున్నప్పుడు ఇది కేవలం వారికి ఒక్కరికే కాదు, దాని ద్వారా వాళ్ళ ఫ్యామిలీ ఎఫెక్ట్ అవ్వటం, సమాజం ఎఫెక్ట్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. సో అందుకని ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ టు కేర్ తీసుకుని ఆ గుండె సమస్యలను నివారించుకోవటం, గుండె సమస్యల బారిన పడకుండా చూసుకోవటం అనేది మనకి ప్లస్ మన ఫ్యామిలీకి, మన సమాజానికి చాలా ముఖ్యం. ఇందులో 80% మందిలో వచ్చే గుండె జబ్బులు రాకుండా నివారించుకోగలిగే అవకాశం ఉంది. అంటే అండ్ ఆల్వేస్ మనకి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే సామెత ఉంది, అది గుండె జబ్బుల విషయంలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనం 80% గుండె జబ్బుల్ని నివారించుకోగలిగే అవకాశం ఉంది ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా. ఇలాగ గుండె జబ్బులు రాకుండా మనం చూసుకోవచ్చు. అండ్ అదేవిధంగా రెగ్యులర్ చెకప్స్ చేసుకోవటం ద్వారా గుండె జబ్బులు ఏదైనా మొదలైన సమస్యను మొదటి స్టేజ్లోనే గుర్తించి వైద్యం చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. సో దీని మీద సమాజంలో ప్రతి ఒక్కరూ, అంటే చాలామంది నాకు లేదు కదా ప్రాబ్లము, వచ్చినప్పుడు చూడొచ్చులే అని అనుకుంటుంటాం, అలా కాకుండా ముందు నుంచే నివారణ చర్యలు తీసుకుని గుండె జబ్బులు బారిన పడకుండా ఉండటం అనేది చాలా ముఖ్యం. ఒక కారు స్కూటరో ఉంటే మనకి ఆ కారుకి స్కూటర్కి ఏమి సమస్య లేకపోయినా 6 నెలలకు ఒకసారి సర్వీసింగ్ పంపిస్తాం, చేస్తుంటాం కదా, ఎందుకంటే అది లాంగ్ టర్మ్లో అవి బాగా పనిచేయాలని. సో మనకు దగ్గర ఉన్న ఒక వస్తువు మీదే మనం అంత శ్రద్ధ పెట్టినప్పుడు మన శరీరం మీద మనం ఇంకాస్త శ్రద్ధ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. మన సమాజంలో ఏంటంటే చాలామంది ఈ జనరల్ చెకప్లు, రెగ్యులర్ చెకప్లు చేసుకోవటం మీద అశ్రద్ధ వహిస్తుంటారు. అంటే బాగానే ఉన్నాం కదా, ఎందుకు హాస్పిటల్కి వెళ్ళి ఒకరోజు టైం వేస్ట్ చేసుకోవటం, మన డబ్బులు వేస్ట్ చేసుకోవటం అన్న ఉద్దేశంలో ఉంటారు. కానీ చాలా రకాల గుండె సమస్యలు మనం ఇలాగ రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళటం ద్వారా నివారించుకోగలిగే అవకాశం ఉంది. సో అందుకని ప్రతి ఒక్కరూ కూడా, ఎస్పెషలీ వయసు పెరుగుతున్న కొద్దీ, ఒకసారైనా జనరల్ చెకప్ చేసుకుని ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఎలా ఉన్నాయని చూసుకుంటూ, ఆ తర్వాత పీరియాడిక్గా అప్పుడప్పుడు చెకప్ చేసుకుంటూ ఉంటే ఇలా గుండె సమస్యలు రాకుండా మనం నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. గుండెపోటు ప్రాణాంతకమే కావచ్చు, మృత్యుముఖానికి మనల్ని మెల్లగా తీసుకెళ్లే జబ్బే కావచ్చు, కానీ సకాలంలో ముప్పును గుర్తించి జీవన సరళిలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే గుండెను 10 కాలాల పాటు భద్రంగా కాపాడుకోవచ్చు. ఇందుకు మనం ఆహారం, వ్యాయామం అలవాట్ల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వులకు దూరంగా ఉండాలి,
సమతులాహారాన్ని తీసుకోవాలి. నిత్యం కనీసం గంటపాటైనా వ్యాయామం చేయాలి. నడి వయసులోకి వచ్చాక తరచూ బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ పరీక్షల్ని తప్పనిసరిగా చేయించుకుంటూ ఉండాలి. ఇప్పటికే హై బీపీ, షుగర్ ఉన్నట్లయితే క్రమం తప్పకుండా మందులు వాడుతూ చక్కగా అదుపులో ఉంచుకోవాలి. కుటుంబంలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నట్లయితే ఇంట్లో వారందరూ తప్పకుండా గుండెకు సంబంధించిన ముందస్తు పరీక్షల్ని ప్రతి ఏటా చేయించుకుంటే మంచిది. విడివిడిగా ఒక గుండెకో కాలేయానికో సమస్యలు రాకుండా చూసుకోవడం కాదు, మొత్తంగా మనిషి జబ్బుల బారిన పడకుండా నివారించుకునే మార్గాలపై దృష్టి పెట్టాలి. అప్పుడే జబ్బుల్లేని జీవనం సాధ్యమవుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ ప్రాథమిక సూత్రం గుండె జబ్బుల విషయంలో 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. ఒకసారి గుండె జబ్బులు వచ్చాక బాధపడడం కన్నా అసలు గుండె జబ్బులే రాకుండా ముందు నుంచి జీవనశైలి, ఆహారం, అలవాట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం ఎన్నో రెట్లు మేలు. సమతులాహారం, చాలినంత శ్రమ, పొగ మద్యానికి దూరంగా ఉండడం గుండెను ఆరోగ్యంగా ఉంచే తారక మంత్రాలు.